నిగర్వి సుగుణ సంపన్నులు క్రమశిక్షణ పట్టుదల విశ్వసనీయతకు నిలవెత్తు నిదర్శనం ఆసియా సాధనలో అలుపెరగని నాయకుడు మమతానురాగలకు చిరునామా మానవతావాదుల ప్రతిరూపం విదేశాలలో విలాసవంతంగా ఉండగలిగి ఉన్న స్వదేశంలో 10 మందికి విద్యను అందించాలనే సదుద్దేశం కలిగిన మాబా దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకులు మరియు స్పేస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మధ్యసిటి శ్రీధర్ కార్కి జన్మదిన శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము ఇట్లు నారుపు సిటి శ్రీరామ్ దారం వెంకట నరసయ్య చెక్కా శ్రీను గౌరవనీయులు రామచంద్ర రెడ్డి అన్న గారి ప్రోత్సాహంతో జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపుతో రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి చంద్రమౌళి గారు కుప్పం లాంటి ఒక దీటైన నాయకుడు ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి ఎందుకు ఎంచుకొని ఆ నియోజకవర్గంలో ఆ సమయంలో మా తాతగారిది కుప్పం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదో ఒక సహాయం నేను చేయాలి ఇలాంటి సదవకాశం అందరికీ రాదు ముఖ్యంగా రామచంద్ర రెడ్డి అన్న గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వెళ్లి ఒక ఆఫీసర్గా పనిచేసి ప్రజలకు ఏ రకమైన సహాయం చేశాను రాజకీయాల్లో ఇంకా దానికి 10 రెట్లు సహాయం చేయొచ్చు అని నమ్ముకొని కుప్పంని ఎంచుకొని 5 ఏళ్లుగా ఈ రోజు నాకు ఈ అవకాశం దక్కడం మా తండ్రి సమానులు స్వర్గీయ డాక్టర్ కే చంద్రమౌళి గారి జన్మదినాన్ని ఇక్కడ మనం పురస్కరించుకొని ఇక్కడ మనం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి కాకపోతే ఏమంటే సార్ ఇదొక్క విషయంలో దేవుడు సార్ కన్యాయం చేశాడు కనీసం ఒక 2-3 ఏళ్ళు సార్ని కనుక లైఫ్ కనుక ఇచ్చుంటే కుప్పం రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయేది అసలు ఇప్పటికే పూర్తిగా మారింది సో వారు లేకపోయినా కూడా వారి రూపంలో ప్రతి మండలంలోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ప్రతి జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ ప్రతి ఒక్క స్థానిక సంస్థలు రాబోయే లోకల్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కటి వారి సార్ ఆశయానికి అనుగుణంగా మేము నడిచి అన్ని కూడా హస్తగతం చేసుకుంటామని చెప్పేసి సార్ చంద్రమౌళి సార్ మీరు చూపించిన దారి మేము మరువము మీరు నడిచిన దారి మేము మరువము మీరు చెప్పిన మంచి మాట ఎప్పటికీ మాకు గుర్తుంటుంది ఈ గడ్డ కూడా మిమ్మల్ని మరవదు సార్ తప్పనిసరిగా మీ ఆశయాలు ఇక్కడ నెరవేరుస్తాము మీ రూపంలో మాకు వచ్చిన భరత్ సార్ గారిని మేము పూర్తిగా గౌరవిస్తాము తప్పనిసరిగా సార్ ఎమ్మెల్యే కాదు సాగర్లు చెప్పారు ఇంతకు ముందు మినిస్టర్ గా ఒక మంచి హోదాలో తప్పనిసరిగా మేము చూస్తామని చెప్పేసి భగవంతుణ్ణి ఖచ్చితంగా మా కోరిక తీర్చాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ సదా